హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి తెలుగు బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ ని ఆదరిస్తున్న మీ అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎల్ఈడి బల్బ్ తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఎల్ఈడి బల్బ్ బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మొదలుపెట్టి మంచి లాభాలను పొందే బిజినెస్. ఈ వ్యాపారంలో ఒక బల్బ్ తయారీకి అయ్యే కాస్ట్ 18 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. ఆ బల్బును మార్కెట్లో 30 రూపాయల వరకు సేల్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే మీరు ఈ వ్యాపారాన్ని చిన్న కుటీర పరిశ్రమగా మొదలుపెట్టి చాలా తొందరలోనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలాగా డెవలప్ చేసుకుని లక్షల్లో ఆదాయం పొందవచ్చు. ఈ ఎల్ఈడి బల్బ్ తయారీ కోసం మాన్యువల్ మిషనరీతో పాటు సెమీ ఆటోమేటిక్ అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవాళ మనం మాన్యువల్ మిషనరీ గురించి తెలుసుకుందాం. ఈ ఎల్ఈడి బల్బ్ తయారీ కోసం మనకు 2 రకాల మాన్యువల్ మిషనరీలు అవసరం ఉంటాయి. ఒకటి బల్బు హోల్డర్ని ఫిక్స్ చేసే మిషన్, రెండవది బల్బు లోపల ఎల్ఈడి పీసీబీ లైట్ ని ఫిక్స్ చేసే మిషన్. మనకు ఈ మిషన్లు ఇండియా మార్ట్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఇండియా మార్ట్ సైట్ లో మాన్యువల్ ఎల్ఈడి బల్బ్స్ మేకింగ్ మిషనరీ అని వెతికితే దేశవ్యాప్తంగా ఈ మిషన్లను సేల్ చేసే ఇండస్ట్రీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తాయి. వారితో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి అన్ని క్లియర్ గా మాట్లాడుకుని మనం ఈ మిషనరీలను కొనవచ్చు. అలాగే రా మెటీరియల్ కూడా మనకు ఈ ఇండియా మార్ట్ సైట్ లోనే లభిస్తుంది. ఎల్ఈడి బల్బ్ రా మెటీరియల్ అని వెతికితే చాలా మంది సప్లయర్స్ వస్తారు. వాళ్లతో మాట్లాడి ఈ రా మెటీరియల్స్ మనం కొని తెప్పించుకోవచ్చు. ఇందులో కూడా బల్బు వోల్టేజ్ ని బట్టి రా మెటీరియల్ ప్రైస్ మారుతూ ఉంటుంది. రా మెటీరియల్ విషయానికి వస్తే ఎల్ఈడి బల్బ్ రా మెటీరియల్ కిట్లు మార్కెట్లో దొరికిపోతాయి. ఈ కిట్ ధర 6 రూపాయల నుంచి 15 రూపాయల వరకు ఉంటుంది. ఈ కిట్లో ల్యాంప్ బాడీ, కవర్, బేస్, ఆర్సీ డ్రైవర్ అలాగే ఎల్ఈడి. ఇక ఇప్పుడు ఈ ఎల్ఈడి బల్బ్ను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ల్యాంప్ బాడీలో ఎల్ఈడి బేస్ని పెట్టి ఈ మిషన్ ద్వారా ఫిక్స్ చేస్తే ఆ బేస్ అనేది బాడీలో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత హీట్ సింక్ అనే ఈ కవర్ని నుండి బేస్ లోంచి వచ్చిన వైర్లను బయటకు తీసి ఆ కవర్ని 2 మిషన్తో బాడీకి ఫిక్స్ చేయాలి. ఆ తర్వాత పీసీబీ లైట్కి గమ్ రాసి ఆ లైట్ కూడా ఇంతకు ముందులాగానే కవర్కి అతికించి అందులో నుంచి తీసిన వైర్స్ మరియు ఆర్సీ డ్రైవర్ను పీసీబీ లైట్కి సాల్డరింగ్స్ ద్వారా అతికించి ఒకసారి బల్బు పనిచేస్తుందా లేదా అనేది టెస్ట్ చేసి ఆ తర్వాత కవర్ని ఫిక్స్ చేస్తే ఎల్ఈడి బల్బ్ తయారీ పూర్తవుతుంది. ఇక ప్రొడక్షన్ విషయానికి వస్తే ఈ మాన్యువల్ ఎల్ఈడి బల్బ్ మిషనరీ ద్వారా 2 మనుషులు రోజుకి 8 గంటలు పనిచేస్తూ ప్రతిరోజు దాదాపు 1000 నుంచి 2000 బల్బులను మనం తయారు చేయవచ్చు. మరి ఈ ఎల్ఈడి బల్బ్స్ బిజినెస్ మొదలు పెట్టడానికి మనకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపాయల లోపే ఉంటుంది. ఎల్ఈడి బల్బ్స్ బేస్ సెట్ చేసే మిషన్ ధర 900 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఎల్ఈడి లైట్ పీసీబీని ఫిక్స్ చేసే మిషన్ ధర 3,200 రూపాయల నుంచి 4,500 రూపాయల వరకు ఉంటుంది. అలాగే ఇతర ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ కలిపి 10,000 రూపాయల లోపే ఈ బిజినెస్ ని మనం మొదలు పెట్టవచ్చు. ఇక రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మనకు ఒక ఎల్ఈడి బల్బ్ తయారీకి 20 రూపాయల వరకు ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది. అలా మనం రోజుకి 1000 బల్బులు తయారు చేయడానికి అయ్యే కాస్ట్ 20,000 రూపాయల వరకు ఉంటుంది. అలా 10,000 రూపాయలతో మనం ఈ బిజినెస్ మొదలుపెట్టి మన సేల్స్ ని బట్టి బల్బులను తయారు చేసుకుంటూ సేల్ చేసుకుంటే మంచి ఆదాయాన్ని మనం పొందవచ్చు. ప్రాఫిట్స్ విషయానికి వస్తే మనకు ఒక ఎల్ఈడి బల్బ్ కిట్ 12 నుంచి 15 రూపాయల మధ్య ధరలో లభిస్తుంది. ఈ 15 రూపాయలకు 1 రూపాయి లేబర్ ఛార్జ్ అలాగే 1 రూపాయి ప్యాకింగ్ ఛార్జ్తో కలుపుకుని 17 రూపాయల నుంచి 20 రూపాయల లోపే మనకు ఒక ఎల్ఈడి బల్బు తయారవుతుంది. అలాగే మార్కెట్లో చూసుకుంటే ఒక ఎల్ఈడి బల్బు ధర 50 రూపాయల పైనే ఉంటుంది. మీరు తయారు చేసిన బల్బ్ ఎంఆర్పి ధర 45 రూపాయలుగా పెట్టి 10 రూపాయల లాభంతో 30 రూపాయల హోల్సేల్ ధరతో షాపు వాళ్లకు సేల్ చేస్తే రోజుకి 1000 బల్బులకి మీ ఆదాయం 30,000 రూపాయలు. దీనిలోంచి ప్రొడక్షన్ కాస్ట్ ప్రతి బల్బు పైన 20 రూపాయలుగా 20,000 రూపాయలు తీసేసిన తర్వాత మీ లాభం 10,000 రూపాయలు.
ప్రతి 1000 బల్బుల అమ్మకం పైన. అలాగే ఈ మాన్యువల్ మెషినరీతో కాకుండా సెమీ ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ మెషినరీతో రోజుకు ఇంకా ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేస్తూ సేల్స్ చేసుకుంటే ఇంకా ఎక్కువ లాభాలను పొందవచ్చు. కానీ మా సలహా మట్టుకు తొందర పడకుండా ముందు చిన్నగా మాన్యువల్ మిషనరీతో మొదలుపెట్టి రోజుకి 1000 బల్బులు అమ్మగలిగే అనుభవం వచ్చాకే ఆటోమేటిక్ మిషనరీతో వ్యాపారం వృద్ధి చేయడం మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియా. ఈ వీడియోలో ఎల్ఈడి బల్బ్స్ తయారీ బిజినెస్ ఎలా మొదలు పెట్టాలి, కావలసిన మిషనరీ ఏంటి మరియు రా మెటీరియల్ డీటెయిల్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ మరియు లాభాల గురించి తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మా వివరణ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ సలహాలను మా కామెంట్ సెక్షన్లో తెలపండి, అలాగే మా అప్డేట్స్ వెంటనే పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.